హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. మధుకావ్యం ఎపిసోడ్స్ 2 డేస్గా రావటం లేదు కదండి, రియల్లీ సారీ. కొంచెం ఫీవర్ వల్ల అసలు రాయటానికి అయితే కుదరలేదు. అన్ఈజీనెస్, కోల్డ్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకే ఈరోజు పెద్ద ఎపిసోడ్తో మీ ముందున్నాను, మధుకావ్యం ఎపిసోడ్ నెంబర్ 16. అలా ఒకరోజు కావ్య జీవితంలో మర్చిపోలేని అనుభూతిలో ఎదురైంది ఒక వ్యక్తి పరిచయం. అందం, ఆకర్షణ, రూపురేఖలు కాదు తను కోరుకునేది, స్వచ్ఛమైన అభిమానం. ఆ వ్యక్తి ఫ్రెండ్స్ అంటూ చేతులు కలిపేసరికి మొదటిసారి కావ్యలో ఒక వింత అనుభూతి కలిగింది. అతని స్నేహం కావాలి అనిపించింది, కానీ తను అడిగిన వెంటనే స్నేహం చేయడానికి కాస్త వెనకడుగు వేసింది కావ్యాంజలి. తను ఇప్పటి వరకు ఆశ్రమం నీడలో ఉంది, మంచో చెడో చదువు సంధి అన్నీ అక్కడే నేర్చుకుంది. తెల్లగా కనిపించేవి పాలు, నల్లగా కనిపించేవి నీళ్లు అని గుడ్డిగా నమ్మటమే కాదు, కళ్ళకు కనిపించేవన్నీ నిజం కాదు, చెవులతో విన్నదంతా సత్యమూ కాదు అని అర్థం చేసుకోగలిగే జ్ఞానం కూడా ఉంది. ఆశ్రమంలో పనిపాటు నేర్పిస్తూనే పిల్లలకు ఆలోచన, ఆచరణ, జ్ఞానం కూడా నేర్పిస్తారు. తరువాత రోజుల్లో తాము విశాలమైన ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి సంసిద్ధమయ్యేలా శారీరకంగా, మానసికంగా దృఢంగా మారుస్తారు. కాబట్టే కావ్యాంజలి కూడా అంత త్వరగా ఎవరిని నమ్మేందుకు సిద్ధంగా లేదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఎందుకో ఆ అబ్బాయి మీద ఒక ప్రత్యేకమైన ఆసక్తి మొదలైంది. రోజు ఉదయాన్నే రాగానే కావ్యను ఉత్సాహపరుస్తూ విష్ చేయటం, ఆ తర్వాత కావాలనే సమయం దొరికినప్పుడల్లా తనతో ముచ్చట్లు పెట్టుకోవడం, అతను తెచ్చిన బాక్స్ కావ్యతో షేర్ చేసుకోవడం, ఇలాంటి ఎన్నో పనులు చేస్తూ ఉండేవాడు తను. అలా కావ్య కూడా నెమ్మదిగా తన స్నేహం ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. అతని పేరే శరత్. మొదటి సంవత్సరం పూర్తయ్యేసరికి శరత్, కావ్య మంచి స్నేహితులు అయిపోయారు. కావ్యలానే పిజ్జాహట్లో పనిచేస్తూ MBA చదువుకుంటున్న సుజాత కావ్యకు కాస్త క్లోజ్ ఫ్రెండ్ అయిపోయింది. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోవడానికి తన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక పనిచేస్తూ MBA చేస్తోంది సుజాత. కావ్య, నాకెందుకో శరత్ అంత గుడ్ చాయిస్ కాదేమో నీకు అనిపిస్తోంది, తనతో స్నేహం మరీ ఎక్కువ అవుతున్నట్టుగా ఉంది, కాస్త ఆలోచించుకోవే అంది సుజాత. ఏమైంది సూజీ, ఎందుకు అలా అంటున్నావు? శరత్ మంచివాడే కదా, ఒకరోజు 2 రోజులు కాదు, సంవత్సరంగా తనని మనం చూస్తూనే ఉన్నాం కదా, ఏ రోజు మనతో అసభ్యంగా ప్రవర్తించలేదు, చెడుగా మాట్లాడలేదు, మనతోనే కాదు అందరితోనూ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, అటువంటప్పుడు తనతో స్నేహం చేయడం వల్ల తప్పేముంది అంది కావ్య ఆశ్చర్యంగా. స్నేహం చేయడంలో తప్పు లేదు కావ్య, కానీ నిన్ను, నీ పరిస్థితులను చూస్తూ ఉంటే నాకెందుకో శరత్తో నీ పరిచయం, స్నేహం అంతకంటే ఇంకాస్త ముందుకు వెళ్తుందేమో అనే అనుమానం కనిపిస్తోంది అంటూ కాస్త సంశయంగానే అంటూ, అది మంచిది కాదు, అందుకే హెచ్చరిస్తున్నాను అంది సుజాత కాస్త మొహమాటంగా. అదేంటే సూజీ అలా అంటావు, నేను తనతో కేవలం స్నేహంగానే ఉంటున్నాను, అంతకు మించి నీకు ఎందుకు అనిపిస్తోందో నాకైతే అర్థం కావటం లేదు. నాకు అతని మంచి నడవడిక, పద్ధతి నచ్చింది, అందుకే తనతో కాస్త చనువుగా ఉంటున్నాను, అంతకు మించి నువ్వు అనుకున్నట్లు వేరే ఏం లేదులే అంది కావ్య. అలా అయితే పర్వాలేదు కావ్య, నువ్వు తనతో అంత క్లోజ్గా ఉండడం చూసి ఎక్కడ నీ మనసులో తనంటే ప్రేమ మొదలవుతోందో అని కాస్త భయపడ్డా, అందుకే జాగ్రత్త పడమని హెచ్చరించాను, అలాంటిదేం లేదన్నావు కదా, ఇక నాకు నిశ్చింతగా ఉంది అంటూ నవ్వేసింది సుజాత. అప్పటికి కావ్య కూడా నవ్వి ఊరుకుంది. అలాంటిదేమైనా ఉంటే నీకు చెప్పకుండా ఉంటానా చెప్పు. సుజీ, ప్రస్తుతం ఇక్కడ నాకున్న ఏకైక ఫ్రెండ్వి, వెల్ విషర్వి నువ్వే కదా అంది కావ్య కాస్త నవ్వుతూ. కానీ తన మనసుకు మాత్రం కళ్ళెం వేయలేకపోయింది కావ్య. అందుకే శరత్ చూపించే అతి చొరవ, చనువు, అభిమానం అతని వైపు కావ్య మనసును ఇట్టే లాగేసింది. మరొకసారి కూడా సుజాత కాస్త అనుమానంగానే మాట్లాడింది, కానీ కావ్య మాత్రం తన మాటలను పెద్దగా లెక్క చేయలేదు. నీకేం పర్వాలేదు, నేను నా లిమిట్స్లోనే ఉన్నాను అన్నట్లుగానే ఉండేది. ప్రేమంటే గుడ్డిదంటారు కదా, ఇంచుమించు అదే పరిస్థితుల్లో పడింది మన కావ్య కూడా. అందుకే సుజాతకు అబద్ధం చెప్తూ వస్తోంది. అలా అని శరత్ చెడ్డవాడు కాదు, తన గురించి చాలా కేర్ తీసుకుంటాడు. కాలేజీలో కూడా శరత్కి మంచి పేరే ఉంది. అంతేకాకుండా
శరత్ తన ఇంట్లో, ఇంటి చుట్టుపక్కల కూడా అతనంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. మరి ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్న శరత్పై ఎందుకు సుజి పదే పదే అనుమానం పడుతోంది అనే విషయం అర్థం కాలేదు పాపం మన కావ్యాంజలికి. మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తే అప్పుడు ఒక విషయం అర్థమైంది కావ్యకు. అదేంటంటే సుజాత మనసులో అనుమానం కాదు, కావ్యపైన అమితమైన అభిమానం ఉంది అని అర్థమైంది. తన స్నేహితురాలు ఎక్కడ ఇబ్బంది పడుతుందో లేదా ప్రేమను దక్కించుకోలేక బాధపడుతుందో అన్న అభిమానం సుజాతను అలా పదే పదే కావ్యకు వార్న్ చేసేలా చేస్తోంది. తన మనసులో ప్రేమ శరత్కి చెప్పాలని, అతను కూడా కావ్యకు మీటూ అని చెప్తే విని సంతోషించాలని చాలా ఎదురుచూస్తోంది కావ్య. కానీ ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు ఆమెకు. పైగా ముందు తన మనసులో ఆలోచన తను ప్రేమించే అబ్బాయి గురించి రోజీకి చెప్తే చాలా బాగుంటుంది అనిపించింది. వెంటనే విషయం రోజీకి కన్వే చేసేందుకు ఫోన్ తీసింది కావ్య, రోజీకి కాల్ చేసేందుకు. కానీ ఇటువంటి చాలా డెలికేట్ విషయాలు ఫోన్లో మాట్లాడే కన్నా డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడితే ఇంకా ఇంప్రెసివ్గా ఉంటాయేమో అన్న ఆలోచన వచ్చింది. అందుకే ఇదంతా కరెక్ట్ కాదు, ఈ సండే శిశు విహార్కి వెళ్ళి అమ్మని కలిసి డైరెక్ట్గా అమ్మతో విషయం చెప్తాను, ఆ తర్వాత శరత్కి నా మనసులో మాట చెప్తాను అనుకుంది కావ్య. అనుకున్నట్టుగానే ఆదివారం పిజ్జా హట్కి కూడా లీవ్ తీసుకుని శిశు విహార్కి వెళ్ళింది. కానీ ఆ రోజు కొంతమంది ట్రస్ట్ మీటింగ్ ఉండడం వల్ల, కొంతమంది డోనర్స్ రావటం వల్ల రోజు తనను కలిసింది కానీ మాట్లాడడానికి కుదరలేదు కావ్యకు. చాలాసేపు ఎదురు చూసింది కానీ రోజీతో మాట్లాడేందుకు కుదరలేదు. అందుకే కాస్త చిన్నబుచ్చుకుని మళ్ళీ వెళ్ళిపోయింది కాలేజ్కి. మరుసటి రోజు కాలేజీలో డల్గా కూర్చున్న కావ్య దగ్గరికి వచ్చాడు శరత్. ఏంటి కావ్య అంత డల్గా ఉన్నావు, ఏం జరిగింది, ఒంట్లో బాగాలేదా అంటూ కాస్త చనువుగా కావ్య నుదుటిపై చేయి పెట్టి చూశాడు. టెంపరేచర్ నార్మల్గానే ఉందే, మరేమైనట్లు, ఎందుకు మేడం గారు ఇంత డల్గా ఉన్నారు అంటూ అడిగాడు శరత్ కాస్త సంశయంగా. ఏం లేదు శరత్, నిన్న అమ్మను కలిసేందుకు వెళ్ళాను కానీ మాట్లాడేందుకు కుదరలేదు, అందుకే కాస్త బాధగా ఉంది అంది కావ్యాంజలి. ఓ సింతేనా, ఈ మాత్రం దానికే ఇంతలా బాధపడిపోతారు ఎవరైనా, నెక్స్ట్ వీక్ వెళ్ళొచ్చు, వెళ్ళి మాట్లాడచ్చు, హ్యాపీగా తనతో కలిసి ఉండొచ్చు, ఇంత చిన్న విషయానికి కూడా అంతలా మొహం మార్చుకోవాలా చిన్నపిల్లలా అంటూ కావ్య భుజాల చుట్టూ చేతులు వేసి కాస్త ఊరుకోపెట్టాడు శరత్. శరత్ తనను ఒక చిన్నపిల్లలా ట్రీట్ చేయటం, తన బాధను షేర్ చేసుకోవటం ఇంకా బాగా అనిపించింది కావ్యకు. ఇంకా ఆలోచిస్తూ ఆలస్యం చేసే కన్నా త్వరగా తన మనసులో మాట తెలుసుకుంటే జీవితంలో ఇక ఎప్పటికీ అంత మంచి వ్యక్తిని దూరం చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా అనిపించింది ఆమెకు. అలా ఆలోచిస్తూ శరత్ వైపే చూసింది కావ్య. ఏంటి కావ్య, ఏదో కొత్త మనిషిని చూస్తున్నట్టుగా, రెప్ప వేయటం కూడా మర్చిపోతున్నావు, జోకర్లా కనిపిస్తున్నానా ఈరోజు అంటూ కనుబొమ్మలు రెండు పైకెత్తి ఇలా తిన్నగా కళ్ళను నిలబెట్టి నవ్వాడు శరత్. అప్పటి వరకు డల్గా ఉన్న కావ్య తను అలా చూసేసరికి పక్కపక్క నవ్వేసింది. అబ్బా ఎంత స్వచ్ఛంగా ఉందో నీ నవ్వు, అచ్చం ముత్యాల్లా ఉన్నాయి నువ్వు నవ్వితే నీ పలువరుస, నువ్వు ఇలా నవ్వుతూ ఉంటేనే బాగుంటుంది కావ్య, అలా డల్గా ఉంటే కాదు అన్నాడు శరత్. నువ్వు పక్కనుంటే జీవితకాలం నవ్వుతూనే ఉంటాను శరత్ అంది కావ్య అప్రయత్నంగా. ఏమన్నావు, కమాన్ కమాన్ రిపీట్ అన్నాడు శరత్ సరిగా వినిపించినట్లు. వెంటనే కాస్త తడబడుతూ, నువ్వు పక్కనే ఉంటే ఎవరైనా బాధగా ఉండనిస్తావా, నవ్విస్తూనే ఉంటావు అదే అంటున్నాను అంటూ కాస్త తడబడుతూ మాట మార్చి చెప్పింది కావ్య. ఓహ్ అదా, నాకు వేరేలా వినిపించిందిలే, మరేం చేయమంటావు కావ్య, అందరూ ఆనందంగా ఉండాలి అనేది నా ఫిలాసఫీ, అందరికీ అందరితో సరదాగా ఉంటాను, అలా అని అందరూ ఒక మనిషిని ఒకేలా అర్థం చేసుకోలేరు కదా, కాబట్టి కొంతమంది నన్ను సెల్ఫిష్, ఎక్స్ట్రాల్ చేసేవాడు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఏవేవో చెప్పి కోప్పడతారు, తిడతారు, బట్ ఐ డోంట్ కేర్ అంటూ స్ట్రక్ చేశాడు షోల్డర్స్ శరత్. నిన్ను కోప్పడేది తిట్టేది ఎవరు శరత్, అసలు నీ గురించి చెడుగా ఆలోచించడానికి కూడా అవకాశమే లేదు, ఉండదు కూడా, అంత మంచివాడివి నీ ప్రవర్తన, మాట తీరు అన్నీ ఎప్పుడూ మంచిగానే ఉంటాయి,
ఎదుటి వ్యక్తి బాధపడినా డల్గా ఉన్నా నువ్వు అస్సలు చూడలేవు చూడు, అదే నీలో ఉన్న బెస్ట్ క్వాలిటీ అంటూ తెగ పొగడ్తల వర్షం కురిపించింది మన కావ్య. అబ్బో, నా గురించి చాలా అనలైజ్ చేసావే, వెరీ గుడ్. ఇంతకీ ఇవన్నీ నిజంగానే చెప్తున్నావా లేక ఏదో మాట వరుసకు నన్ను మేనేజ్ చేయడానికి చెప్తున్నావా అన్నాడు శరత్ అయోమయంగా. కామాన్ శరత్, నిజంగానే చెప్తున్నాను అన్న కావ్య మనసులో ఇలానే మాటలు కంటిన్యూ చేస్తూ అతను తన గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలి అనే ఆరాటం కలిగింది. అందుకే ఈ సంభాషణని ఇలానే కంటిన్యూ చేస్తూ, శరత్, నీకు ఒక విషయం అడుగుతాను, అబద్ధం చెప్పకూడదు, అలా అని మాట దాటవేయకూడదు అంది కావ్య. అబ్బో, ఇన్ని రూల్స్ పెడుతున్నావంటే ఖచ్చితంగా క్వశ్చన్లో బాగా డెప్త్ ఉంటుంది, కాబట్టి నా సమాధానం ఎలా ఉంటుందో లెట్ మీ ట్రై, ఐ విల్ ట్రై ఫర్ మై లెవెల్ బెస్ట్ అన్నాడు శరత్ ఉత్సాహంగా. అంటే శరత్, అది నువ్వు జీవితంలో ఎటువంటి అమ్మాయిని నీ భాగస్వామిగా చేసుకోవాలి అనుకుంటున్నావు అంటూ కాస్త సాగదీస్తూ ఆలోచించుకుంటూ అయోమయంగానే అడిగింది కావ్య. బోల్షిట్, సిల్లీ క్వశ్చన్ కావ్య. నాకు కాబోయే భార్య గురించి నేను లిమిటేషన్స్ పెట్టుకోవడం ఏంటి? అయినా ఒక అమ్మాయి ఇలానే ఉండాలి, ఇలానే చేయాలి, అలా అయితేనే నాకు జీవిత భాగస్వామి అవుతుంది అని కండిషన్స్ పెట్టడానికి అదేమి వస్తువు కాదు కదా ఒక అమ్మాయి. అయినా అటువంటి అమ్మాయిలో క్వాలిటీస్ గురించి మాట్లాడుకోవడం ఎంతవరకు సమంజసం చెప్పు. నా వరకు నాకు మంచి మనసు, నవ్వు ముఖం, కలుపుగోలుతనం, అందరితో కలివిడిగా మాట్లాడే తత్వం, లైఫ్ మీద సర్టెన్ ఎయిమ్ ఉండే ప్రతి ఒక్క అమ్మాయి ది బెస్ట్ చాయిసే, అచ్చం నీల అంటూ నవ్వాడు శరత్. అంతే, ఆ అచ్చం నీల అన్న మాట వినేసరికి ఎగిరే మబ్బుల్లోనా పగలే వెన్నెల వాన అన్నట్లు అప్పటి వరకు దాగి ఉన్న కావ్యాంజలి లోపల పక్షి రెక్కలు కట్టుకుని గాల్లో విహరిస్తున్నట్టుగా అనిపించింది ఆమెకు. అసలే తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అబ్బాయి, అందులోనూ త్వరలో తన మనసులో మాట చెప్పాలి అనుకుంటున్న అబ్బాయి. నీలాంటి అమ్మాయి అయితే అనేసరికి ఏ అమ్మాయి మాత్రం భూమి మీద నిలబడుతుందండి. అందుకే కావ్య కూడా గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే అనుకుంటూ సంతోషంతో ఊగిసలాడుతోంది. మేడం, ఏంటి అంటూ చిటికిలు వేశాడు శరత్ కావ్య ఎదురుగా చేతులు ఊపుతూ. ఓహ్ సారీ శరత్, ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను అని చిన్నగా తలగోక్కుని ఈ లోకంలోకి వచ్చిందల్లా తనలో తానే నవ్వుకుంది కావ్యాంజలి. సరే మేడం, ఇప్పటికే చాలా ఆలస్యమైంది కానీ క్లాస్కి లేట్ అవుతోంది, పద అని శరత్ అనడంతో తన బ్యాగ్ పట్టుకుని క్లాస్కి అటెండ్ అయింది కావ్య. కానీ ఆ రోజంతా శరత్ చెప్పిన మాటలే తన మైండ్లో తిరుగుతున్నాయి గుండ్రంగా. అంటే ఖచ్చితంగా శరత్కి నాపై మంచి అభిప్రాయమే ఉన్నట్టుంది, బహుశా తను కూడా నన్ను ఇష్టపడుతున్నాడేమో. అలా అయితే ఇక నా లైఫ్ గురించి తిరిగి చూసే ఆలోచన ఏముంది? వెంటనే ఈ విషయం అమ్మకి చెప్తే బాగుండేది. చా, కానీ తనతో మాట్లాడే టైమే కుదరలేదు. నెక్స్ట్ వీక్ అమ్మతో మాట్లాడి తరువాత ఎలా అయినా ఆలస్యం చేయకుండా శరత్కి నా మనసులో మాట చెప్పేయాలి. ఇవే ఆలోచనలతో కాలేజ్ పూర్తయిన తర్వాత పిజ్జా హట్లో కూడా కాస్త ఉత్సాహంగానే ఉంది. విషయం ఏంటో తెలుసుకోవడానికి సుజాత కావ్య దగ్గరకు వచ్చింది. సూజీ, ఎన్ని రోజులు నీకు ఒక విషయం చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్పాలి అనుకుంటున్నాను. ముందు ప్రశాంతంగా విని తర్వాత ఏం చేయాలో నువ్వు చెప్పు అంది కావ్య. ఏంటి కావ్య చెప్పబోతున్న విషయం అని ఆశ్చర్యంగా చూసింది సుజాత. నువ్వు ఊహించినట్టుగానే శరత్ అంటే నాకు మనసులో ఏదో తెలియని ఒక ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది సుజీ. అది ప్రేమేనేమో అనిపిస్తోంది. తను నాకు కావాలి సుజీ. తను నాతో ఉంటే జీవితకాలం నేను సంతోషంగా ఉండగలను అనిపిస్తోంది సుజీ అన్న కావ్య మాటలకు ఆశ్చర్యపోయింది సుజాత. ఏమంటున్నావు కావ్య? ఎప్పుడు అడిగినా తనతో నాది స్నేహం మాత్రమే, తనపై నాకు ప్రేమే లేదు అన్నట్లుగా మాట్లాడేదానివి, ఒక్కసారిగా ఇంత షాక్ ఇచ్చావేంటే అంటూ ఆశ్చర్యంగా అడిగింది సుజాత. తెలియదు సుజీ, తను లేకుండా నేను ఉండలేను అనిపిస్తోంది. చిన్నతనం నుండి నేను కోరుకున్న కేర్, అభిమానం, ప్రేమ అన్నీ తను చూపిస్తున్నాడు.
అందుకే అమ్మకు విషయం చెప్పి తరువాత శరత్తో నా మనసులో మాట చెప్పాలి అనుకుంటున్నాను అంతే అంది కావ్య. ఒకవేళ మీ అమ్మ వద్దు తొందరపడద్దు అని అంటే అప్పుడేం చేస్తావు అంటూ సంశయంగా అడిగింది సుజాత. నో సుజీ, ఖచ్చితంగా అమ్మ అలా అనదు. తనకు తెలుసు నేను తొందరపడనని. పైగా శరత్ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచిది. అంతకుముందు ఒకసారి నన్ను శరత్ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాడు కదా, అప్పుడు చాలా హ్యాపీగా నన్ను రిసీవ్ చేసుకున్నారు, బాగా నాతో మాట్లాడారు. అటువంటప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఇబ్బంది ఉండదు కదా సుజీ. ఇంకేంటి ప్రాబ్లం? అదే విషయం అమ్మకు అర్థమయ్యేలా నేను చెప్తాను అంది కావ్య. సరే కావ్య, నీ ఇష్టం. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. ఇంతకీ ఎప్పుడు తనకు నీ మనసులో మాట చెప్పబోతున్నావు? ఈ సండే ఆశ్రమానికి వెళ్ళొచ్చి మండేనే విషయం శరత్కి చెప్పేస్తాను సుజాత అంది కావ్య సంతోషంగా. ఆల్ ది బెస్ట్ కావ్య. నువ్వు కోరుకున్న ప్రేమ నీకు దక్కాలని, నువ్వు కావాలనుకుంటున్న మనిషే నీ జీవితంలోకి ఆ భగవంతుడి ద్వారా పంపించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంది సుజాత నవ్వుతూ. వెంటనే సుజాతను గట్టిగా హగ్ చేసుకుంది కావ్య. కానీ పాపం, తను అనుకున్న దానికి రివర్స్లో శుక్రవారం వచ్చి ఒక చిన్న బాంబు పేల్చాడు శరత్. కావ్యాంజలి, కావ్యాంజలి మేడం అంటూ దూరంగా పరిగెత్తుకుంటూ వస్తూ పిలిచాడు శరత్. నవ్వుతూ వెనక్కి చూసింది కావ్య. ఆయాసపడుతూ వచ్చి తన ఎదురుగా ఉంగుని మోకాళ్ళపై చేతులు పెట్టుకుని ఊపిరి తీసుకుంటూ, నీతో ఒక నిమిషం మాట్లాడాలి కావ్య అన్నాడు శరత్. ఏమైంది శరత్, ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? నెమ్మదిగా రావచ్చు కదా, ఇప్పుడేమంత కొంపలు మునిగిపోతున్నాయి అన్న కావ్యతో. నెమ్మదిగానే రావచ్చు అనుకో, కాకపోతే ఎందుకో నేను చూడగానే పరిగెత్తుకుంటూ రావాలనిపించింది అంటూ కళ్ళు మూసి తెరిచాడు శరత్. సరిపోయింది అని అది చూసి కావ్య హ్యాపీగా ఫీల్ అయింది, నవ్వింది కూడా. ఇంతకీ ఈ విషయం ఏంటో చెప్పనే లేదు అన్న కావ్యతో, రేపు ఒక గొప్ప అకేషన్ ఉంది, అదేంటో నీకు తెలుసా అన్నాడు శరత్ ఆతృతగా. తెలియదే అంటూ అయోమయంగా మొహం పెట్టింది కావ్య. అది సంగతి చెప్పుకోవడానికేమో, నాకు బెస్ట్ ఫ్రెండ్వి, నా పుట్టినరోజు విషయం కూడా నీకు తెలియదు గుర్తుండదు కదా అన్నాడు శరత్ కోపంగా. నిజానికి ముందు సంవత్సరం వాళ్ళిద్దరి మధ్య శరత్ పుట్టినరోజు సమయానికి అంతగా పరిచయం పెరగలేదు. ఆ తరువాత ఎప్పుడూ శరత్ పుట్టినరోజు గురించి మాటలు వాళ్ళ మధ్య రాలేదు. అందుకే తన బర్త్డే ఎప్పుడో కావ్యకు తెలియదు. ఐఎమ్ రియల్లీ సారీ శరత్, నాకు తెలియదు అంది కావ్య కాస్త బాధగా. కమాన్ కావ్య, లాస్ట్ ఇయర్ నా బర్త్డే పార్టీకి మన మధ్య పెద్దగా ఫ్రెండ్షిప్ లేదు కదా, ఆ తర్వాత మన మధ్య ఎప్పుడూ పుట్టినరోజు గురించి మాటలు రానే లేదు. మరి అలా అయితే నా బర్త్డే గురించి నీకు ఎలా తెలుస్తుంది? కాబట్టి ఇందులో బాధపడవలసినంత అవసరం అయితే లేదు. రేపు ఇంటి దగ్గర పెద్ద పార్టీ అరేంజ్ చేస్తున్నాం. చాలా ముఖ్యమైన ఫ్రెండ్స్, రిలేటివ్స్, విఐపీస్ అటెండ్ అవుతున్నారు. సో నా తరపున నీకు ఇన్వైట్ చేస్తున్నాను, నువ్వు కూడా మర్చిపోకుండా రావాలి అంటూ చాలా స్పెషల్గా చెప్పాడు శరత్. అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా. ఇంతకీ శరత్ బర్త్డే పార్టీకి కావ్య వెళ్ళనున్నాదా? తన మనసులో మాట అతనికి చెబుతుందా? శరత్ ఏం ఆన్సర్ ఇవ్వబోతున్నాడు అనే ఆసక్తికరమైన విషయాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అండిల్ దెన్ కీప్ స్మైలింగ్. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటాను. మీ నివేదిత ఆదిత్య.